ఆమెంటి రికవరీ శివర ఆవిడే తెలుసు తెలిసి ఆవిడ ఏం చేసేదంటే ఆ బంగారం తీసుకొచ్చి ఇంకో దగ్గర పద్దు పెట్టడం ఆ వస్తువుని తీసుకొచ్చి ఇంకో దగ్గర చేయడం అంటే ఎందుకండి తల్లి కొడరు అందరూ ఇన్వాల్వ్ అయింది ఎవరైనా తల్లి తప్పు చేస్తా లావిష్ కలవడపడ్డారు ఏంటి వాళ్ళు చెడు ప్రవర్తనలు వెళ్ళేటప్పుడు ఆవిడ ఫస్ట్ వచ్చేటప్పుడు తెలిసి తెలినట్టు ఇప్పుడైతే బంగారం కిలోల కొద్ది బంగారం వచ్చేటప్పటికి ఆవిడకి ఆనందం ఉందని తెలుపు ఆవిడ ఎంకరేజ్ చెయ్యని చెప్పపోయినా కన్సీల్ చేయడం విధానం చూసిన తర్వాత బంగారం డిస్పోజ్ చేయడానికి ఆవిడ వాడేది సో ఆవిడని కూడా అరెస్ట్ చేసిన జరిగింది సార్ ముగ్గురి తల్లి ఇద్దరు కొడుకులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు లడ్డా గారు అప్రిషియేట్ చేయాలి ఫాదర్ మరి అప్రిషియేట్ చేయలేదు ఆయనకి ఇన్నోసెంట్ సార్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ బట్ ఆయనకి తెలియదు ఈ ముగ్గురికి తెలుసు నాలెడ్జ్ ఉంది ఆవిడ డిస్పోజ్ చేయడం అన్నీ ఉన్నాయి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది సార్ ముగ్గురిని కూడా అక్కడ నుంచి అక్కడికి వచ్చారండి అక్కడ గజవాకలో ఉంటున్నప్పుడు సార్ మేము సిటీలు ఎక్కువ 2 ఇయర్స్ పోతుండేవి మా దగ్గర పరవాడలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా మేము వర్కౌట్ చేస్తాం వర్కౌట్ చేసి దీన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో ఒక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసిన టైంలో అప్పుడు ప్యారలల్ చేస్తున్నాం గోపాలపట్నంలో నైట్ సార్ మాకు ఒక మా డీసీపీ గారు కాల్ చేశారు అర్జెంటుకి వచ్చి ఆరిలోవలు వచ్చి అన్నారు ఏమంటే ఒక చిన్న ట్రైబుల్ అబ్బాయిని ఒకరిని కిడ్నాప్ చేశారు అడే నుంచి చూస్తుండగా గోపాలపట్నం తులుపామాస దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళారు ఒక లేడీ వచ్చింది దాంతో ఫ్రెండ్ అని ఒకరు వచ్చాడు తర్వాత మనిషి అబ్బాయి కనిపించలేదు కిడ్నాప్ అయ్యి ఫోన్ ఏదో ఆవిడకి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఏదో పాత నెంబర్ దాన్ని బట్టి ట్రాక్ చేసాం నైట్ విపరీతం వర్షం పడుతుంది సార్ ఆ లేడీని మనం ట్రాక్ చేసాం నాగం అని అనుకుంటా ఆవిడ పేరు ఆర్లోబ్ ఏరియాలో ఉంటే ఆవిడ నేత కొద్దిగా మనం నైట్ 12:30 1 o'clock అవుతుంది ట్రాక్ చేసి అబ్బాయిని ఇంకొక ఇంట్లో పెట్టింది ఓ ముస్లిమ్స్ ఇంట్లో ఆయన్ని తీసుకొచ్చాం సార్ ఆ ఇంట్లో పెట్టి అమ్మాయి వాడిని ఆ బాబుని సెక్యూర్ సేవ్ చేసాం సేవ్ చేసిన తర్వాత తెల్లవారుజాను అందరూ వచ్చేయండి మరి అంత అయిపోయింది కన్నా ఈ నాగమణి దగ్గర ఒక మొబైల్ ఫోన్ తీసుకుని నాకు కొద్దిగా ఈ డేటాని కొద్దిగా నాకు కొద్దిగా అలవాటు సార్ ఏముంది ఫాదర్ మెయిల్స్ ఇవన్నీ చెక్ చేయడం అనమాట అది అలా చెక్ చేసాను సమ్ వాయిసెస్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఫొటోస్ ఉండి ఈ బాబుని అమ్మాయి ఆవిడ ఇల్లెటరేట్ 40 ఇయర్స్ ఉంటాయి ఇల్లెటరేట్ ఈ బాబుని అమ్మగారిని అమ్ము తల్లిదండ్రులు అమ్మాయి 3 లక్షలు ఇస్తే చేసుకోవచ్చు ఫైనల్గా నాకు 10,000 ఇవ్వాలి అనేది ఉన్నది తెల్లవారుజామున చేద్దాం నా ఆఫీసర్ మా డీసీపీ గారు చెప్పాను సరే ఇందులో ఏదో చాలా డేటా ఉంది ఇదేదో మనం డీప్గా వెళ్ళాల్సి ఉంది సార్ అంటే అప్పటికప్పుడు తెల్లవారుజామున ఆ కేసును మళ్ళీ మనం డీప్గా మీరు చేయండి అని అది యాక్చువల్ ల్యాండ్ ఆర్డర్ది నాకు ఆ రోజు అసిస్టెన్స్ని పిలిచారు దాన్ని మేము ట్రాక్ చేయడం 4 పిల్లలు అంతకుముందు కిడ్నాప్ చేసి ఈ స్ట్రీట్ సైడ్ పిల్లలు పడుకుంటారు చూడండి సార్ మనకి ఆకే బీచ్ వీళ్ళు పిల్లలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి అమ్మేసేటువంటి బ్యాచ్ సార్ అలా నాగమణి ఒక 6 నర్స్ చేయడం జరిగింది సార్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అది ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్ ఇప్పుడు ఉదయ్ భాస్కర్ బిర్లా గారు డీసీపీ గారి టైంలో మీనా గారు కమిషనర్ ఉండేటప్పుడు చేసాం సార్ ఆర్కే మీనా గారు ఆర్కే మీనా గారి టైంలో 4 పిల్లల్ని సేవ్ చేసాం సార్ అమ్మేసిన వాళ్ళు తర్వాత చైల్డ్ హోమ్కి హ్యాండ్ ఓవర్ చేసాం అండ్ ఐసీడబ్ల్యూ సార్ అంటే ఈ మీనా అండ్ ఇంకేపీ ఎవరు ఉన్నారా ఈవిడ కాక 4 ఉన్నారు సార్ ఆర్గనైజ్ ఆనంద్ ఒకడు ఇక మిగతా సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా సార్ ఎప్పటి నుంచో 3 ఇయర్స్ బట్టి ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక 8 మంత్స్ బ్యాక్ ఒక 3 FIR కూడా ఆల్రెడీ ప్రీవియస్ రిజిస్టర్ చేసి ఉన్నాయి వైజాగ్ రూరల్లో పోలీస్ స్టేషన్ ప్రజెంట్ గుర్తులేదు కానీ అక్కడ వాళ్ళ ఈస్ట్ గోదావరి అమ్మేసేవారు పిల్లలు లేని వాళ్ళకి మేము పెంచుకోలేకపోతున్నాం అంటే డైరెక్ట్గా మాకు అయిపోతుంది మీకు మా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి సార్ ఆ పిల్లలందరూ తీసుకొచ్చి మీరు హోమ్లో పెట్టారంటున్నారు కానీ ఆ పిల్లలతో అప్పటికే వాళ్ళు అటాచ్మెంట్ అయ్యి ఉంటారు కదా మరి లీగల్గా వచ్చేటప్పటికీ మరి తప్పదు కదా సార్ ICWS హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్ అధికారులు ఎక్కువ అవతల ప్రకారం తర్వాత వాళ్ళు ప్రొసీజర్ ప్రాపర్ అడాప్షన్ చట్ట ప్రకారం మీరు ఏం చేయలేరు కానీ వాస్తవంగా చెప్తే ఆ పిల్లలు అక్కడే బాగుంటారు ఆ రోజే చాలా బాధ అనిపించేది సార్ మరి లీగల్గా వచ్చేటప్పటికి వాళ్ళు అడాప్షన్ తీసుకోవాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దేర్ అప్లైడ్ ఫర్ కన్సర్న్ అథారిటీస్ అని చెప్పి ఆఫీసర్స్ కన్వే చేయడం జరిగింది సార్ గాజువాక తర్వాత ఎక్కడికి వచ్చారండి గాజువాక తర్వాత నేను హార్బర్ క్రైమ్స్కి వచ్చాను సార్ ఇప్పుడు మీరు చేస్తున్న పోలీస్ మీట్స్ అవుతుంది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటుండగానే సార్ హార్బర్లో ఉంటుండగా గాజువాకలో ఒక 2-వీలర్ నేను ఉంటున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ చేశాను అది తర్వాత నా బ్యాచ్మేట్స్ ఉన్నారని వచ్చారు ఆయన వర్కౌట్ చేశారు కష్టపడి వెలగ వేరే చౌదరి అని 160 మోటార్ సైకిల్స్ 4 ఇయర్స్ బట్టి చేస్తూ ఉన్నాడు సార్ సిటీలో ఉన్న మోటార్ సైకిల్స్ అనేది ఏర్పాటు చేయడం పార్ట్స్ కింద ఎవరికి అమ్మేయడం ఒక పెద్ద సామ్రాజ్యం ఒక సెట్లా గడిచాడు మొత్తం అంతా కూడా 160 మోటార్ సైకిల్స్ ఆ దాంట్లో మరలా తర్వాత మనిషి ఆవిడ అప్స్టాండింగ్ పని లేదు మళ్ళీ మా డీసీపీ గారు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి
ఆ పర్సన్ మనం ఆ ఇన్స్పెక్టర్ అప్పుడైతే అదర్ క్రైమ్లు ఇంకేదో పనిలో ఉన్నారు ఆయన్ని మనిషిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కమ్ము బాటిల్ ఛత్తీస్గఢ్ బాటిల్ ఉంటే భార్యకు తెలుసు వాడు చెప్పదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ ఐ డ్రీమ్.